hi everyone welcome to my channel aksana allrounder so today i am going to discussing about uh, reaction of acids with metals so this is one of the important topic in 10th class so it's a very important uh, and uh, let me discuss about this first one uh, so what is the aim so we are going to know how the metals are reacting with acids so నేను దీన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పిల్లలకి ఈజీగా అర్థం అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ మెటల్ లైక్ ఐరన్ కానివ్వండి జింక్ ఆర్ ఎనీ అదర్ మెటల్ సో దాని మీద చిన్న యాసిడ్ పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హెస్సియల్ కావచ్చు లేదా ఎనీ అదర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అలా స్ట్రాంగ్ యాసిడ్స్ కానివ్వండి డైల్యూటెడ్ యాసిడ్స్ కానీ పడ్డప్పుడు ఎటువంటి రియాక్షన్ జరుగుతుంది అది చూద్దాం సో దట్ ఈస్ అవర్ ఎయిమ్ టు కండక్ట్ దిస్ ఎక్స్పెరిమెంట్ సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావలసిన ఆపరేటర్స్ గ్లాస్ వేర్స్ కెమికల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మనకు టూ కెమికల్స్ కావాలి అవేంటంటే వన్ ఈజ్ ది హెస్సియల్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వేశాను దాంట్లో చూడండి సో హెస్సిఎల్ కావాలి అదేవిధంగా జింక్ గ్రాన్యుల్స్ అంటే జింక్ మెటల్ని తీసుకున్నాము హెస్సియల్ యాసిడ్ ని తీసుకున్నాము అండ్ కావలసిన గ్లాస్ వేర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇది స్టాండ్ అండి సో ఈ స్టాండ్ ఎందుకు అంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ని హ్యాంగ్ చేసుకోవడానికి సో టెస్ట్ ట్యూబ్ ని ఫిక్స్ చేసిన తర్వాత దీనికి ఒక రబ్బర్ కార్క్ పెట్టాలండి వన్ హోల్ ఉన్న రబ్బర్ కార్క్ ఈ వన్ హోల్ నుంచి ఏం పెట్టాలి అంటే సో ఇక్కడ చూడండి ఇది డెలివరీ ట్యూబ్ డెలివరీ మీన్స్ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఏదైనా రియాక్షన్ జరిగితే దాంట్లో నుంచి బయటకు వచ్చేదానికి ఒక ట్యూబ్ ని పెట్టాము ఈ ట్యూబ్ ని దేంట్లో ఇన్సర్ట్ చేసాము అంటే సోప్ వాటర్ లో ఇన్సర్ట్ చేసాము సో ఇక్కడ నుంచి మనకు ఏదైనా రిలీజ్ అయితే దాన్ని ఇక్కడ టెస్ట్ చేస్తున్నాము సో ఫైనల్లీ పార్ట్స్ ఏంటి అంటే స్టాండ్ టెస్ట్ ట్యూబ్ వన్ హోల్డ్ రబ్బర్ కార్క్ అండ్ డెలివరీ ట్యూబ్ ఇక్కడ గ్లాస్ ట్రఫోర్ తీసుకున్నాము అండ్ ఫైనల్లీ కెమికల్స్ ఏం తీసుకున్నాము హెచ్సిఎల్ అండ్ జింక్ తీసుకున్నాము సో ఇక్కడ ప్రొసీజర్ చూద్దాము రియాక్షన్ ఎలా చేస్తున్నాము అనే ప్రొసీజర్ చూద్దాము ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మనం జింక్ తీసుకొని దానికి హెచ్ఎల్ ని యాడ్ చేయాలి యాడ్ చేసిన వెంటనే చిన్న ఎక్స్పెరిమెంట్ అండి ఇది సో యాడ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ వన్ ఆఫ్ ద గ్యాస్ రిలీజ్ అవుతుంది సో ఇది ఎలా పాస్ అవుతుందంటే ఇలా చూస్తున్నారు కదా ఇలాగా టెస్ట్ ట్యూబ్ నుంచి ట్రఫ్ లోకి పాస్ అవుతుంది త్రూ డెలివరీ ట్యూబ్ వెంటనే ఇక్కడ ఏమవుతుంది సమ్ బబుల్స్ వేశాను కదా బబుల్స్ అంటే ఇక్కడ సమ్ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి బయటకు వస్తుంది సో ఇక్కడ పాస్ అయిందా లేదా అనేసి ఎలా తెలుస్తుంది అంటే అది తెలుసుకోవడానికే మనం డెలివరీ ట్యూబ్ ని సోప్ వాటర్లో పెట్టాం సోప్ వాటర్లో అయితే సమ్ ఏదైనా మనం వాటర్లో కానివ్వండి దేంట్లో అయినా మనం ఊదినప్పుడు ఏమవుతుంది ఏదైనా పెట్టి అలాగా సమ్ బబుల్స్ వస్తాయి కదా సో ఆ బబుల్స్ వచ్చాయా లేదా అంటే గ్యాస్ రిలీజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికే మనం సోప్ వాటర్ తీసుకున్నాము ఫైనల్లీ ఇక్కడ ఈ బబుల్స్ని టెస్ట్ చేస్తున్నాము దేంతో ఒక క్యాండిల్ కావాలి కానివ్వండి మ్యాస్టిక్ కానివ్వండి తీసుకోండి దాన్ని ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది సో పాప్ సౌండ్ వస్తుంది అనమాట ఈ పాప్ సౌండ్ మీన్స్ హియర్ ద రిలీజ్డ్ గ్యాస్ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్ దట్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ అ ఎక్స్పెరిమెంట్ సో దీన్ని థియరాటికల్ గా మనం చూద్దాం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ని జస్ట్ త్రూ డయాగ్రామ్ చెప్పాను ఫైనల్లీ విల్ సీ త్రూ సిటికల్ వే సో ఇక్కడ చూస్తున్నారు కదా జింక్ ఇస్ ది మెటల్ అండ్ ఇస్ ది యాసిడ్ సో ఇట్ జింక్ క్లోరైడ్ జింక్ క్లోరైడ్ సాల్ట్ నిస్తుంది ప్లస్ హియర్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ సో హైడ్రోజన్ అనేది రిలీజ్ అయింది సో ఇదే చెప్పండి టెస్ట్ ట్యూబ్ లో మనం జింక్ మెటల్ ని హెస్సిఎల్ కి యాడ్ చేసాము వెంటనే జింక్ క్లోరైడ్ సాల్ట్ ఫామ్ అయిపోయింది అండ్ హైడ్రోజన్ అనేది రిలీజ్ అయింది ఇది చిన్నగా మనం ఇంట్లో అయినా చూడవచ్చండి సో బాత్రూమ్స్ క్లీన్ చేసే యాసిడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చిన్న పనికిరాని ఐరన్ మెటల్ కానివ్వండి ఏదైనా పాడైపోయిన చిన్న రేపు కానివ్వండి దాని మీద వేయండి వేసిన వెంటనే ఏమవుతుంది బుస్ 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 అనేసి వైట్ కలర్ లో ఫార్మేషన్ జరుగుతుంది అంటే వచ్చిన బొడగలు వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఫైనల్లీ రియాక్షన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది దాని మీద తెల్లగా కనిపిస్తుంది కదా అదేంటి అంటే సాల్ట్ ఫార్మేషన్ జరిగింది సో ఇది వన్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ దీన్ని ఖచ్చితంగా ఈక్వేషన్ లో చూపించాలి దీనికి కూడా మార్క్స్ ఉంటాయి దెన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఏంటి ప్రొసీజర్ ఫస్ట్ పాయింట్ ఏం రిమూవ్ రిమెంబర్ చేసుకోవాలి వెన్ మెటల్ ఈజ్ రియాక్ట్స్ విత్ హెచ్ఎల్ గ్యాస్ సో మెటల్ అనేది రియాక్ట్ అయితే హెచ్సిఎల్ ఇక్కడ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అయిందని చెప్పాలి ఇట్ గివ్స్ మెయిన్లీ హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పాలి సో హైడ్రోజన్ గ్యాస్ ఫార్మేషన్ జరిగింది అని చెప్పాలి వెంటనే సెకండ్ పాయింట్ ఏం జరగాలి చెప్పాలి వెన్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్డ్ ఇట్ ఈస్ టెస్టెడ్ ఇట్ ఈ టెస్టెడ్ విత్ క్యాండిల్ సో క్యాండిల్ తో టెస్ట్ చేసినప్పుడు ఏం ఫార్మ్ అయింది మనకి పాప్ సౌండ్ ఫార్మేషన్ జరిగింది సో ఇట్ గివ్ అ పాప్ సౌండ్ సో దట్ మీన్స్ ఇట్ కన్ఫర్మ్స్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్డ్ సో ఇదేం మనకి చెప్తుంది హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది అని చెప్తుంది సో నెక్స్ట్ పాయింట్ టు రిమెంబర్ సో ఈ విధంగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యింది అంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ సో ఇక్కడ మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఏం రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్షన్ ఖచ్చితంగా రాయాలి ఈక్వేషన్ వేసి దానికి మార్క్స్ ఉంటాయి అండ్ ప్రొసీజర్ వచ్చేసి మీరు రాయాలండి టేక్ టెస్ట్ ట్యూబ్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ జింక్ అండ్ హెచ్ఈల్ అనేసి రాసి ఏం చేయాలి ఇట్ ఈస్ ద గ్యాస్ ఈజ్ రిలీజ్ ఇట్ ఈస్ పాస్డ్ త్రూ అ డెలివరీ ట్యూబ్ ఇదన్ని డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి

సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్స్ ఆర్ డయాగ్రామ్ వేయాలి అండ్ దీనికి పాయింట్స్ ఉంటాయి అదేవిధంగా ఈక్వేషన్ డ్రా చేయాలి దీనికి పాయింట్స్ ఉంటాయి ప్రొసీజర్ రాయాలి కంక్లూజన్ రాయాలండి సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సెకండ్ చాప్టర్ యాసిడ్స్ మెటల్స్ సో యాసిడ్ బేసిస్ అండ్ సాల్వ్స్ లో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్సానా ఆల్ రౌండర్